వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఎంఆర్పీఎస్ విజయోత్సవాలు నిర్వహించింది. ముందుగా ఎంఆర్పీఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ఫలాలు అందుతాయన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మందకృష్ణకు ఎంఆర్పీఎస్ నాయకులు యేసుపాదం, అంకయ్య మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మాదిగల్ని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమాజం, దేశం, ప్రపంచం గర్వపడేలా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ద్వారా మాదిగలో, మాదిగ ఉపకులాల్లో వెలుగులు, గౌరవం, ఆత్మగౌరవం నింపిన మాన్య శ్రీ మాదిగ గారికి మా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. 1994 జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఏ లక్ష్యం కోసమైతే ప్రారంభించారో, ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ జరగాలని, ఎస్సీల్లో ఒక వర్గాలే ఆ ఫలాలు అనుభవిస్తున్నారని, అంబేద్కర్ ఇచ్చినటువంటి వాటాలో సగభాగం అందరికి అందట్లేదని, ఏమైతే ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం గత 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు, అనేక రూపాలు, అనేక ధర్నాలు, రాస్తారోకల ద్వారాగా